132 సీట్ల బస్సు, విమానం తరహాలో సీట్లు, బస్ హోస్టెస్ సేవలు కూడా. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువ, కాలుష్యం, రవాణా ఖర్చు తగ్గించడం లక్ష్యం. పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. కానీ ఏమంట కామాట అన్న, ఈ మినిస్ట్రీ ఏదైతే ఈ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఉన్నాడో, నితిన్ గడ్కరీ గత పదేళ్ళుగా ఏం చేసిండో చూసినాం మనం. ఆ 10 ఏళ్ల తర్వాత ఇంకా రానున్నటువంటి 5 ఇయర్స్ కనుక ఒకవేళ ఈ గవర్నమెంట్ ఉంటే మాత్రం ఇంకా అద్భుతంగా చేసేందుకు. భవిష్యత్తులో భారతదేశం ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిస్తే కనుక దానిలో క్రెడిట్ గోస్ టు నితిన్ గడ్కరీ, అందులో నో డౌట్. ఎందుకంటే రవాణా విషయంలో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ విషయంలో చాలా కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేసిండు. సో దానివల్ల అంటే ఎప్పుడైనా కానీ రవాణా సులభతరం అయితే అనేకమైనటువంటి వసతులు మనకు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఈ డెవలప్మెంట్ అన్ని రకాలు ఉంటాయి. ఎప్పుడైతే రవాణా సరిగా లేకపోతే ఆ దేశం వెనుకబడుతుంది. అందుకే రవాణాను సులభతరం చేయడంలో నితిన్ గడ్కరీ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. రైట్. జైలు నుంచి జనజీవనంలోకి. రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీల విడుదల. చెర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటికి. 70 మందికి పెట్రోల్ బంకుల్లో కొలువు అంటూ చూస్తూ ఉన్నాం. గుడ్. 213 వల్ల ఇంకొక విషయం గమనిస్తాను. 213 మంది ఖైదీల విడుదల అంటే నాకు ఒక సినిమా గుర్తుకొస్తుంది,